మనసును ఏకీకృతం చేసి దానిని కేంద్రీకరించటానికి ప్రయత్నించు అనేది సహజ మార్గ పద్ధతిలోని మొదటి అంశం. మనం చేసే ధ్యానం దీనిని సాధించవలసి ఉంది. మనం ఒకే దానిపై ధ్యానించేందుకు ప్రయత్నిస్తాం. మనసు దానిపై నుండి చలించకుండా సంకల్పశక్తిని వినియోగిస్తాం. ఆ విధంగా సంకల్పశక్తిని ఉపయోగించి మనసుకు బలాన్ని చేకూర్చుతాం. పదే పదే ఈ విధంగా సంకల్పాన్ని ప్రయోగిస్తే మరింత ఎక్కువగా నెరవేర్చే విధంగా అది ఆ సంకల్పశక్తిని సమర్థవంతంగా చేస్తుంది. మనం దీనిని సాధించగలిగితే మనసు చక్కగా కేంద్రీకృతం అవుతుంది. అప్పుడు అది ప్రతిదానిని వివరించే సాధనంగా మారుతుంది. అంటే దానిని ఏ వస్తువు మీద ప్రయోగిస్తే అది ఆ వస్తు స్వరూపాన్ని ప్రకటిస్తుంది.